హలో ఫ్రెండ్స్, మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫనీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్కి అయితే ఇప్పుడు కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకునే ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది. సో ఇవాళైతే నేను కస్టమ్ యూఆర్ఎల్ని అయితే ఎనేబుల్ చేశాను. సో ఇక్కడ నుంచి మీరు గూగుల్లో www.youtube.com/funnytechupdates అని కొడితే డైరెక్ట్గా మన ఛానల్ అయితే ఓపెన్ అయిపోతుంది. మనకైతే కస్టమ్ యూఆర్ఎల్ వచ్చింది, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఇంకెందుకు ఆలస్యం, న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ వచ్చరికి మోటరోలా నుంచి, మోటరోలా P30 Pro గురించి అయితే మొన్నే మనకి న్యూస్ అయితే వచ్చింది. సో ఇవాళైతే మోటరోలా వాళ్ళు అఫీషియల్ ప్రొడక్ట్ పేజ్లో మోటరోలా P30 Play అనే మొబైల్ అయితే కనబడింది. సో మోటరోలా P30 Play అనేది 20,000 రూపీస్లో అయితే రాబోతున్నట్టు మనకి న్యూస్ అయితే వచ్చింది. ఇదే చైనా అఫీషియల్ పేజ్లో అయితే కనిపించింది. సో ఇది కూడా స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. చైనా ప్రైస్ వచ్చేసరికి 1,899 యువాన్స్ అని పెట్టారు. సో దగ్గర ఇండియన్ కరెన్సీలో 20,000 రూపీస్. సో చూద్దాం దీని గురించి అఫీషియల్ డేట్ అనేది ఎప్పుడు వస్తుంది, అఫీషియల్ లాంచ్ డేట్ అనేది, అప్పుడైతే మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి రిలయన్స్ నుంచి, రిలయన్స్ వాళ్ళు అయితే ఒక కొత్త ఆఫర్ అయితే పెట్టారు. సో డైరీ మిల్క్ చాక్లెట్స్ ఏవైతే ఉంటాయో 5 రూపీస్ చాక్లెట్స్, ఆ 5 రూపీస్ చాక్లెట్స్ కనుక కొంటే వాటితో పాటు 1 GB ఫ్రీ డేటా అనేది వాళ్ళు ఇస్తామని చెప్తున్నారు. ఈ ఆఫర్ అయితే మనకు September 30th వరకు అయితే ఆఫర్ అనేది వ్యాలిడిటీ ఉంటుందని చెప్తున్నారు. సో 5 రూపీస్ చాక్లెట్ తీసుకుంటే ర్యాపర్ మీద మనకి బ్యాక్ సైడ్ ఒక కోడ్ ఉంటుందని చెప్తున్నారు. ఆ కోడ్ని స్కాన్ చేస్తే కనుక జియో యాప్ ద్వారా సో 1 GB డేటా అయితే 4G డేటా ఫ్రీగా వస్తుందని చెప్తున్నారు. సో ఇదైతే మార్కెటింగ్ స్ట్రాటజీ అని చెప్పాలి. డైరీ మిల్క్ సేల్స్ పెరగడానికి మరి ఈ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే యూజ్ చేస్తున్నట్టున్నారు. సో చూద్దాం September 30 వరకు అయితే ఇది వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి, యాపిల్ వాళ్ళు అయితే iPhone 2018 LCD మోడల్లో ఒక మొబైల్ అయితే దించుతున్నట్టు మనకి తెలుసు. సో ఇదైతే బడ్జెట్ మొబైల్ అని చెప్తున్నారు. ఇదైతే 4 కలర్స్లో అయితే అవైలబుల్గా ఉంటున్నట్టు మనకి లీక్స్ అయితే వచ్చాయి. ఆ కలర్స్ ఏంటంటే రెడ్ కలర్, వైట్ కలర్, బ్లూ కలర్, అలాగే రోజ్ గోల్డ్ కలర్. ఈ 4 కలర్స్లో అయితే ఇది అవైలబుల్గా ఉంటుందని యాపిల్ వాళ్ళ నుంచి లీక్స్ అయితే వచ్చాయి. సో ఇదైతే కాలిఫోర్నియాలో అఫీషియల్ లాంచ్ ఈ మంత్ 12th అయితే ఉండబోతుంది. సో అప్పుడైతే మనకి దీని గురించి మరిన్ని డీటెయిల్స్ అని తెలుస్తాయి. ఇంతే కాకుండా యాపిల్ బడ్జెట్ మొబైల్ ఏదైతే ఉందో అదైతే ఎల్సిడి స్క్రీన్తోనే కాకుండా డ్యూయల్ సిమ్ సపోర్ట్తో అయితే రాబోతుందని చెప్తున్నారు. వస్తే ఇదే ఫస్ట్ మొబైల్ అవుతుంది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో రావడం యాపిల్ నుంచి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. సో శాంసంగ్ వాళ్ళ కొరియన్ పేజ్లో ఒక ఫోల్డబుల్ డిస్ప్లే ఫోన్ ఏదైతే రాబోతుందో శాంసంగ్ నుంచి, దాని గురించి అయితే కొన్ని ఇమేజెస్ అయితే పెట్టారు. అది వచ్చేసరికి 7.3 ఇంచ్ OLED డిస్ప్లేతో వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా ఇదైతే చూడడానికి మనకి ఒక డైరీ మోడల్లో ఉంది ఫోల్డ్ చేసుకోవడానికి. శాంసంగ్ వాళ్ళు ఒక మంత్లో 1 lakh నుంచి 1 lakh 20,000 యూనిట్స్ అయితే రిలీజ్ చేయడానికి చూస్తున్నారు. సో చూద్దాం ఫోల్డబుల్ ఫోన్ అనేది శాంసంగ్ నుంచి ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 4G నెట్వర్క్ గురించి. ఇండియాలో 4G నెట్వర్క్ వాడుతున్న యూజర్స్లో కోల్కతా అయితే టాప్ ప్లేస్లో ఉంది 90.7%తో. సో పంజాబ్ అయితే సెకండ్ ప్లేస్లో ఉంది 89.9%తో. మీరు ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు ఏ స్టేట్ ఎంత పర్సెంటేజ్తో యూజర్స్ అయితే 4G యూజ్ చేస్తున్నారో. ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్ కూడా 80% పైనే ఉన్నాయి. సో యూజర్స్ అందరూ కూడా 4G అయితే బాగా అలవాటు పడ్డారు. మరి నెక్స్ట్ వచ్చేసరికి 5G అయితే రాబోతుంది. చూద్దాం 5G ఎప్పుడు అవైలబుల్గా వస్తుందో, జనాలందరూ ఎప్పుడు 5G స్విచ్ అవుతారో, 5G మార్కెట్లోకి వచ్చాక 4G అసలు కనిపిస్తుందో లేదో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి BU అనే కంపెనీ గురించి. ఈ BU కంపెనీ వాళ్ళు అయితే BU 100 అనే మోడల్తో ఇండియాలో అయితే ఒక టీవీని అయితే లాంచ్ చేశారు. ఇదైతే 100 ఇంచ్ 4K టీవీ. దీని ప్రైస్ వచ్చేసరికి 20 lakh రూపీస్ అని చెప్తున్నారు. 20 లక్షలు పెట్టి మరి ఇండియాలో టీవీ అయితే, అది కూడా 100 ఇంచ్ స్క్రీన్ టీవీ ఎవరు కొంటారో మరి చూద్దాం.
సో వీవో వాళ్ళు అయితే అఫీషియల్ గా దీని అయితే ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఈ టీవీ వచ్చరికి ఆండ్రాయిడ్ వర్షన్ 8.0 అయితే రన్ అవుతుంది. ఇదైతే స్మార్ట్ టీవీ అని చెప్తున్నారు, అంతేకాకుండా దీనికి గూగుల్ ప్లే సపోర్ట్ అయితే ఉందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ నెక్స్ట్ సిరీస్ పి సిరీస్ తో అయితే రాబోతుందని చెప్తున్నారు. సో ఆ పి సిరీస్ లో ఫస్ట్ మొబైల్ వచ్చరికి శాంసంగ్ గెలాక్సీ P1 అని ఉంటుందని చెప్తున్నారు. ఇదైతే శాంసంగ్ ఎక్సినోస్ ప్రాసెసర్స్ ఏవైతే వాడతారో దాని నుంచి వచ్చే లేటెస్ట్ ప్రాసెసర్ నుంచే వస్తుందని చెప్తున్నారు. అంతేకాకుండా శాంసంగ్ మొబైల్స్ నెక్స్ట్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో అయితే ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తాయని చెప్తున్నారు. సో మరి చూద్దాం అఫీషియల్ గా దీని గురించి న్యూస్ ఎప్పుడు వస్తుందో, అలాగే మొబైల్స్ అనేవి ఎప్పుడు ఇండియాలోకి తీసుకొస్తారు. సో నెక్స్ట్ వచ్చరికి ఎల్జీ నుంచి ఎల్జీ Q9 గురించి అయితే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి మనకి. దాంట్లో స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ వాడుతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇమేజ్ లో చూసినట్టయితే మీరు నాచ్ లేకుండానే వస్తుంది. ఇది బేసిక్ మోడల్ 4GB ర్యామ్ తో అయితే వస్తుందని చెప్తున్నారు. సో చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారో, ఎప్పుడు అవైలబిలిటీకి తీసుకొస్తారో. సో నెక్స్ట్ వచ్చరికి వివో నుంచి వివో V11 Pro అయితే ఇండియాలో లాంచ్ అయింది. ఆల్రెడీ దీని స్పెసిఫికేషన్స్ గురించి చూసాం. ఇదైతే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తుందని, ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో వస్తుందని. దీని స్పెసిఫికేషన్స్ కనుక మీరు చూడనట్టయితే దీనికి సంబంధించిన వీడియో అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి వీడియో అయితే మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చరికి OnePlus నుంచి, సో OnePlus నుంచి అయితే 60కి సంబంధించిన ఒక రీటైల్ బాక్స్ అయితే మనకి మార్కెట్లోకి లీక్ అయ్యింది. ఆ OnePlus 60 బాక్స్లో చూసినట్టయితే ఇది కూడా ఒప్పో వివో మొబైల్స్ ఉన్నట్టే వాటర్ డ్రాప్ నాచ్ డిస్ప్లేతో వస్తున్నట్టు, అంతేకాక ఇన్డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్తో అయితే వస్తున్నట్టు తెలుస్తుంది. మరి చూద్దాం, ఇదైతే అక్టోబర్లోనే లాంచ్ అవుతుందని చెప్తున్నారు. OnePlus 60 మొబైల్ వస్తే కనుక దీని ప్రైస్ అయితే 39,300 రూపీస్ అయితే ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇదైతే లీక్ అయినవి, మరి చూద్దాం అఫీషియల్గా అక్టోబర్లో లాంచ్ చేసినప్పుడు దీని ప్రైస్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా మనకి తెలుస్తాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.